హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ వేణు. ఈరోజు మనం ఉంగుటూరు వచ్చామండి. ఇక్కడ ఉంగుటూరులో భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నామండి. వెళ్ళే దారి అండి ఇది. పొలాల మధ్యలో ఉంటారు అమ్మవారు, అక్కడికి వెళ్తున్నామండి. వచ్చేసామండి గుడికి, భద్రకాళి అమ్మవారి గుడికి. ఇదిగోండి ఇక్కడ హోమాలు చేస్తారండి. ఇదిగోండి ఇక్కడ సిమెంట్ తో కట్టించిన పొట్ట అండి ఇది. ఒకసారి చూడండి. ఇదిగోండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారండి. ఇప్పుడు మనం అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్దాం. రోజు మనం ఉంగుటూరు మండలం వెస్ట్ గోదావరిలో ఉన్న ఉంగుటూరు మండలం వచ్చాం. ఆ ఊర్లో ఉన్న ఉంగుటూరి గ్రామం ఇది. ఆ గ్రామంలో భద్రకాళి అమ్మవారు ఉన్నారు. చాలా మనకి ఎంత ఇదిగా ఉంటారంటే అమ్మవారు అసలు చూడటానికి కూడా చాలా రెండు కళ్ళు చాలవు, అంత బాగున్నారు అమ్మవారు. ఒకసారి అమ్మవారిని చూద్దాం రండి. అమ్మవారిని చూడండి. ఇక్కడ ఉంగుటూరు గ్రామ ప్రజలందరూ కూడా అమ్మవారిని చాలా బాగా కొలుస్తారు. ఇక్కడ చాలా ఆవిడ ఫేమస్ ఇవిడ తల్లి. ఇక్కడ అందరూ కూడా అమ్మని చాలా ఇదిగా కొలుస్తారు. ఇక్కడ దేవుడికి ఒక హుండీ కానీ పంతులు గారికి దక్షిణ కానీ ఇంకా ఆ సిస్టమ్ అయితే లేదండి. ఇక్కడ గుండి కూడా లేదండి. ఇంకా అందరికీ కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు. ఏదనుకుంటే అది అవుతుందని చెప్పి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ అందరూ చెప్పారు ఈ అమ్మవారిని దర్శించుకోమని, అందుకే ఇక్కడికి వచ్చామండి. అయితే ఇక్కడ మనం అమ్మవారిని చూసాం కదండి ఎంత బాగున్నారో. ఇక్కడ బొట్టు కూడా పంతులు గారు ఇక ఈ రకంగా పెడతారండి అందరికీ. ఇక్కడ ఈ బొట్టు చాలా ఇదిగా పెడతారు, పంతులు గారే స్వయంగా పెడతారండి. హరి ఓం జ్ఞాన ఆంధ్వా గణపతి గుంభవామి హే గవింగవే నామ శివస్వామి దేశరాజం బ్రహ్మణాం బ్రహ్మణాన్ స్పందనోతి విష్టయాదరం శ్రీ మహాగణాధిపతయ నమః మహాదర్శపదయ నమః శ్రీగర్భ్యో నమః హరి ఓం. పత్తమాసలజ్ఞతి ఇక్కడ ఒంగుటూరు భద్రకాళి అమ్మవారి ఆలయము ఇది. భద్రకాళి అమ్మవారి ఆలయము. మరి ఈ అమ్మవారు ఇక్కడ రూపాయి
ఆశించరు ఉండే కూడా లేదు అమ్మవారి అనుగ్రహంతో కూడా ఎప్పుడు కూడా వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదము అలాగే చీర జరాయిక చాలా మహిమగల మనసులు ఏదైతే అనుకుంటామో ఆ కార్యమంతా కూడా నిర్విఘ్నంగా అవుతుంది ఇక్కడ ఉండి కానీ పందుల గారి దక్షిణ కానీ ఏమీ ఉండదు అమ్మవారికి ఏదైనా ఇవ్వాలన్నా అశుభ కుంకుమలు కానీ జాకెట్లు కానీ రైకుల కొట్లు కానీ ఏదైనా ఇస్తే కనుక అమ్మవారికి ప్రతిరోజు కూడా ఎవరికి లేదు అనే మాట రాకుండా లేని వాళ్ళందరూ కూడా సహాయం చేసి ఈ భద్రకాళి అమ్మవారి కమిటీ చాలా మహిమైన వాళ్ళు ఏం కావాలన్నా అత్యవచ్చమైన ఆశ్రమంలో ఎవరికైనా సరే సహాయము చేస్తారు ముందుగా ఉంటారు ఈ ఎక్కడ లేకుండానే ఈ గుళ్ళోనే చాలా విశిష్టమైన పూజా కార్యక్రమాలు ప్రసాదాలు తర్వాత దసరాకి మంచి మంచి అలంకరణలు పూజ కార్యక్రమాలు అన్నీ కూడా ఎంతో వైభవంగా జరిపించుకుంటుంది అమ్మవారు ఈ అమ్మవారు కూడా భద్రకాళి అమ్మవారు మనసులో ఏదైతే సంకల్పం అనుకుంటామో ఆ సంకల్పం అందు కూడా నిర్విఘ్నంగా అవుతుంది మరి మందరం కూడా దర్శించుకొని అమ్మవారిని కూడా చక్కగా ఆశీస్సులు పొంది ఆ భద్రకాళి దేవత అనుగ్రహం పొందవలసిందిగా మనవి చేసుకుంటున్నాం వరంగల్లో భద్రకాళి అమ్మవారి సేమ్ అంటే బంగారుతో అక్కడ పోశారు ఇక్కడ పంచముఖలతో భద్రకాళి అమ్మవారిని ఆయన ఒక దాత చూసి దాటర్ గారు ఆయన ఈ గుడి కమిటీ ఆయన చాలామంది కూడా ఆయన చేసి ఈ అంటే అక్కడ ఎలా అయితే విధానం అవన్నీ కూడా ఎలా చేస్తూ ఉంటారో అక్కడ ఏవే పద్ధతి ఉంటుందో సేమ్ సిచ్యువేషన్ కూడా ఇక్కడ కూడా వంగటూరి పెద్ద పెద్ద పెద్దకాళి అమ్మవారు సేమ్ సిస్టమ్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది పూజా విధానం కానీ ఆయన ఎలా అయితే అక్కడ అమ్మవారు ఎలా అయితే ఉంటుందో సేమ్ అమ్మవారి మనసులో ఆయన అనుకొని ఈ గుడి భద్రకాళి అమ్మవారి గుడి కట్టించారు ఆ మరి ఆ అమ్మవారి అనుగ్రహంతోనే ఈ ఊర్లో గ్రామదేవతగా మనకి అమ్మవారిగా ప్రత్యక్ష అయ్యి వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళు కూడా దర్శనం చేసుకొని ఆయన ద్వారా ఈ గుడి నడిపడం వల్ల జరుగుతూ ఉంటుంది హరి ఓం తత్సత్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్